అన్ని రంగాల్లో చూపించాలని ఉండే పరిస్థితి ఉంటే అయినా కూడా బీజేపీ చేస్తున్నారు కాబట్టి ఈ బీజేపీ వ్యతిరేకంగా మనమందరం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు మన ప్రియతమ నాయకుడు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భవిష్యత్ తెలంగాణ ఆశా కిరణం అన్న కలకుండ కార్యక్రమరావు గారిని మాట్లాడుతుందిగా కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై భారత్. తెలంగాణ అమర వీరులకు, తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జై తెలంగాణ. చెర్రకొచ్చే మీరు వెళ్ళిపోయిన చెర్ర చెర్రకొచ్చు గౌరవనీయులు, టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సోదరుడు, మొన్ననే హుజూరాబాద్ నియోజకవర్గంలో మీ అందరి ప్రతినిధిగా, ఉద్యమ ప్రతినిధిగా వీరోచిత పోరాటం చేసి అక్కడ ఉన్న ప్రతికూల పరిస్థితుల్లో కూడా గొప్ప పోరాట పటిమ ప్రదర్శించిన తమ్ముడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు గౌరవనీయులు, రాష్ట్ర మంత్రివర్యులు, రవాణా శాఖ మంత్రివర్యులు అన్న పువ్వాడ అజయ్ కుమార్ గారు గౌరవనీయులు, శాసనసభ్యులు మీలో ఒకడు ఇప్పుడు మాలో ఒకడు తమ్ముడు యాదగిరి కిషోర్ గారు గౌరవనీయులు, తమ్ముడు నగర హైదరాబాద్ నగర మాజీ మేయర్ గారు, తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి మేయర్ తమ్ముడు బొంతు రామ్మోహన్ గారు గౌరవనీయులు, మరొక తమ్ముడు టీఆర్ఎస్ విద్యార్థి విభాగం మాజీ అధ్యక్షుడు ప్రస్తుత టీఎస్ఎంఐటిసి అధ్యక్షుడు తమ్ముడు డాక్టర్ ఎర్రోల శ్రీనివాస్ గారు గౌరవనీయులు, మా డిప్యూటీ మేయర్ హైదరాబాద్ మొట్టమొదటి డిప్యూటీ మేయర్ తెలంగాణ వచ్చినాక బాబా ఫసీద్దీన్ గారు, తమ్ముడు దివ్యాంగుల జేఏసీ కార్పొరేషన్ దివ్యాంగుల కార్పొరేషన్ అధ్యక్షుడు వాసుదేవ రెడ్డి గారు, వేదిక పైన ఉన్న మన విద్యార్థి ఉద్యమ నాయకులు, మన సోదరుడు షీప్ రీడర్స్ కార్పొరేషన్ అధ్యక్షుడు దూదిమెట్ల బాలరాజు గారు, విద్యాసాగర్ గారు, తమ్ముడు తుంగ బాలు గారు, ధర్మేంద్ర రెడ్డి గారు, మా విద్యార్థి భీముడు మా తమ్ముడు మా విద్యార్థి విభాగం భీముడు పల్లా ప్రవీణ్ రెడ్డి గారు, సోదరుడు సేదరుడు ఆనాడు ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించి మొన్నటిదాకా బీసీ కమిషన్ సభ్యుడిగా ఉన్న ఆంజనేయ గౌడ్ గారు, అదేవిధంగా మా భాను ద్రవి గారు, ఇంకా కిషోర్ గౌడ్ గారు, తమ్ముడు స్వామి గారు, అదేవిధంగా సతీష్ గారు, చందు గారు పేరు పేరున ఇక వేదిక మీద, విజయ్ గారు పేరు పేరున ఎవరెవరి పేర్లు అయితే వేదిక మీద ఉన్నాయో నేను చెప్పలేదు. ధర్మేందర్ రెడ్డి ఇక్కడవే సారీ ధర్మేందర్ రెడ్డి గారు, కర్నాటి విద్యాసాగర్ గారు, రాజారాం యాదవ్ గారు, సూర్యకిరణ్ వర్మ గారు, ఇక పేరు పేరున ప్రవీణ్ రాహుల్ ఇక పేర్లు చెప్పనీయకున్నాను, ఎవరెవరు పేరు చెప్పలేదు, వాళ్ళు ఎవరు తిట్టుకోవద్దు, తిట్టుకున్న మనుషుల్నే తిట్టుకోవాలని చెప్తూ పాత్రికేయ మిత్రులకు, మరి తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి విచ్చేసిన మా విద్యార్థి తమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం, స్వాగతం. సందర్భం మీకు తెలుసు, సందర్భం మీకు తెలుసు. ఈరోజు మనం ఇక్కడ ఎందుకు సమావేశమవుతున్నాం, ఏ కారణం చేతి ఈరోజు అత్యవసరంగా ఈ మీటింగ్ పెట్టుకోవాల్సి వచ్చింది మీ అందరికీ కూడా తెలుసు. కానీ అక్కడ కారు దిగిన కాడికెళ్ళి ఇక్కడ దాకా వచ్చేసరికి నాకు దాదాపు 20 నిమిషాలు పట్టింది. అంటే మీలో ఉత్సాహము, మీలో ఉప్పొంగుతున్న జోష్ చూస్తుంటే బరాబర్ మునుగోడులో గుద్ది గుద్ది గెలుస్తామని విశ్వాసం కూరుతున్నారు. చెప్పడానికి ఇదే మైకు ఇక్కడ వేదిక మీద ఉన్న ఏ తమ్ముడికి ఇచ్చినా నాకంటే బాగా గంటసేపు చెప్పే సత్తా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ నాకు తెలుసు. ఎందుకంటే ఉద్యమాలలో రాళ్లు తెలియని నాయకులు మీరు. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి కేసీఆర్ గారు బ్రహ్మాండంగా వదిలిన బ్రహ్మాస్త్రం లాగా, పాశుపతాస్త్రం లాగా అద్భుతంగా పనిచేసింది
విద్యార్థి యువజన విభాగం నాయకులు కాబట్టి మీకు కొత్తగా ఎన్నికల గురించి గాని పోరాటాల గురించి గాని నేను చెప్పాల్సిన అవసరం లేదు కానీ కొన్ని విషయాలు మీతో పంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ సమావేశం ఈ రోజు ఏర్పాటు చేసుకున్నాం ఏం జరుగుతున్నది ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో దయచేసి ఒకసారి ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా తమ్ముడు తమ్ముడు రవీన్ రమేష్ ప్లీజ్ ఆ బొకే బొకే పక్కన పెట్టు బొకే పక్కన పెట్టు పక్కన పెట్టు ఈ రోజు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది ఏమేం పరిణామాలు సంభవిస్తూ ఉన్నాయి వీటి పట్ల కొంత అవగాహన మనందరం కూడా పెంచుకొని తప్పకుండా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది మునుగోడు ఉప ఎన్నిక వచ్చింది ఎందుకు వచ్చింది మునుగోడు ఉప ఎన్నిక కేవలం ఒకే ఒక కారణం మునుగోడులో ఈ రోజు ఉప ఎన్నిక రావడానికి కేవలం ఒకే ఒక కారణం ఒక కాంట్రాక్టర్ బలుపు అహంకారం వల్లనే ఈ ఉప ఎన్నిక వచ్చింది తప్ప వేరే కారణమే లేదు ఒక కాంట్రాక్టర్ ఆయనకు 18,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చి ఆయనను లోపరుచుకొని ఆయన ద్వారా డబ్బులు వెదజల్లి అవసరమైతే 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టైనా సరే మునుగోడు ప్రజలను మునుగోడు ఓటర్లను అంగడి సరుకులాగా కొంటా అనే నరేంద్ర మోడీ అహంకారం ఏదెత్తినదో ఆ అహంకారానికి మునుగోడులో ఉన్న మా తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవానికి మధ్యన జరుగుతున్న ఎన్నికనే ఈ ఎన్నిక ఏ కారణం చేత వచ్చింది మునుగోడు ఎన్నిక ఒకసారి ఆలోచించండి నిన్ననే మన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు పెద్దలు నల్గొండ జిల్లా నుంచి ఈరోజు రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న జగదీశ్వర్ రెడ్డి గారు నిన్న అక్కడ ఒక మాట మాట్లాడినారు మునుగోడు నియోజకవర్గంలో ఏమన్నాడు జగదీష్ అన్న ఒక వ్యక్తి ధనవంతుడైతే ఒక వ్యక్తి గొప్పవాడైతే ఒక వ్యక్తి డబ్బులు సంపాదించుకుంటే ఆ నియోజకవర్గమో జిల్లానో బాగుపడదు అందుకే నరేంద్ర మోడీ గారు బిజెపి నాయకులారా మీరు రాజగోపాల్ రెడ్డికి 18,000 22,000 కోట్ల కాంట్రాక్ట్ ఏదైతే ఆయనకి ఇచ్చినో అదే 22,000 కోట్లు 18,000 కోట్లు మా నల్గొండ జిల్లా అభివృద్ధికి ఇస్తే మేము పోటీ నుంచి తప్పుకుంటాం మేము పోటీ నుంచి తప్పుకుంటాం అని నిన్ననే జగదీశ్వర్ రెడ్డి అన్న అక్కడ మాట చెప్పిండు నేను పార్టీ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ గా చెప్తా ఉన్నా మా మంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ కు కట్టుబడి ఉంటాం మాకు కావాలి అభివృద్ధి ఒక సీటు రెండు సీట్లతోనో మనకు పడేదేం లేదు ఒక సీటు రెండు సీట్లతోనో మనకు పడేదేం లేదు ఎందుకంటే 105 సీట్లతోని శాసనసభలో ప్రజల ఆశీర్వాదంతో మనం ఉన్నాం ఒక సీట్లో పోయేదేం లేదు కానీ కానీ ఆశ్చర్యం ఎక్కడ అనిపిస్తుంది అంటే నేను శాసనసభ్యుడిగా మొట్టమొదటిసారి 2009లో గెలిచిన గెలిచినాక మీ అందరికి తెలుసు వెంటనే కేసీఆర్ గారి ఆమరణ దీక్ష ఉద్యమం ఆనాడు ఉధృతంగా జరుగుతున్నది కానీ 2010వ సంవత్సరంలో ఆనాడు అప్పటి శాసనసభలో సభ్యుడిగా ఉన్న నన్ను స్పీకర్ గారు రోజు పిలిచింది అప్పుడు స్పీకర్ గారు నాదేండ్ల మనోహర్ గారు అరే జర లొల్లివెంట కూర్చుంది లొల్లివెంట కొండ్రా రే లొల్లివెంట కండ్రా ప్లీజ్ ప్లీజ్ వెనకాల ఉన్న నూకగంట దయచేసి ఆ రోజు నాదేండ్ల మనోహర్ గారు స్పీకర్ గారు నన్ను ఒకరోజు పిలిచారు పిలిచి ఆయన ఒకటే అన్నాడు ఉద్యమము తెలంగాణ రాష్ట్రం కావాలని ఆకాంక్ష దానికి సంబంధించిన మీ పోరాటము దీనంతా కూడా నేను గౌరవిస్తా ఉన్నా కానీ శాసనసభలో స్పీకర్ గా ఉన్నా కొన్ని సమస్యల పట్ల కొంత పనిచేయాలనుకుంటున్నాం సహకారం కావాలి అన్నాడు ఏం సమస్య సార్ అన్న నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ అనే వ్యాధి తీవ్రంగా ఉందట మరి దానికి సంబంధించి కొంత అధ్యయనం చేద్దాం అనుకుంటున్నా నేను చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి కొంత ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నా అన్నాడు తప్పకుండా చేయండి సార్ మంచి పని నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ అనేది అది ప్రకృతి తప్పిదం కాదు ప్రభుత్వాల తప్పిదం భూగర్భంలో ఎక్కడో నేలలో కింద లోపల ఉండే ఫ్లోరైడ్ ను బోరుబావిలు వేసి వేసి అక్కడ కాలువల ద్వారా నీళ్ళు లేకపోవడం వల్ల నల్లా నీళ్ళు లేకపోవడం వల్ల భూమి అడుగులో ఉండే ఫ్లోరైడ్ నీళ్ళల్లో కలిసి మా బిడ్డలు జీవత్సవాలైనరు మీరు ఏదైనా చేస్తే సంతోషం తప్పకుండా చేయండి అన్న అంటే ఒక మీరు మీ సహకారం కావాలా మీరు కూడా ఉండాలి టీంలా మీరు కూడా నాతో పాటు రావాలి అన్నాడు తప్పకుండా వస్తాం సార్ అని చెప్పి ఒక బస్సులో మేము ఒక 30-40 మంది కలిసి బయలుదేరి స్పీకర్ గారి నేతృత్వంలో 2010వ సంవత్సరంలో ఆ ప్రాంతానికి పోయినాం ఎక్కడ ఉన్నది నల్గొండలో ఫ్లోరోసిస్ అంటే దాని ఎపీ సెంటర్ దాని ప్రధాన కేంద్రం మునుగోడు నియోజకవర్గం దాని పక్కనే ఉండే దేవరకొండ నియోజకవర్గం కొద్దిగా అవతలకి నల్గొండలో కొంత మా తమ్ముడు నియోజకవర్గంలో యువతలకి ఇబ్రహీంపట్నంలో కూడా కొంత ఉంటుంది కానీ
ప్రధానంగా కేంద్రీకృతమైంది మునుగోడు నియోజకవర్గంలో మేము సీదా బస్ ఎక్కి మరిగూడ మండలం హుదాబక్ష్ పల్లి పోయినాం హుదాబక్ష్ పల్లి అని మేము అంటాం కానీ అక్కడ లోకల్స్ అందరూ హుదాష్ పల్లి అంటారు దాన్ని హుదాష్ పల్లి ఆ హుదాష్ పల్లి పోయి ఆడ బస్సు దిగినాం దిగి ఎమ్మెల్యేలందరూ మళ్ళీ తిరుపుకుంటూ పోతున్నాం ఆ ఊళ్ళో నడుచుకుంటూ అడ్డు పోతున్నాం బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే మనిషి అనేవాడు ఎవడైనా సరే మనసు ఉంటే గుండె ఉంటే ఆ పరిస్థితి చూస్తే కళ్ళకెళ్ళి నీళ్లు రాక తప్పదు ఇంతే ఉన్నారు పిల్లలు నేను దిగంగానే అనుకున్న వాళ్ళని చూసి పిల్లలేమో అనుకున్నా వాళ్ళు పిల్లలు కాదు పెద్దోళ్ళు 20-25 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా గీత కంటే లేరు పైకి భూమికెళ్ళి ఏంద్రా అంటే బాధ పాపం ఆ నీళ్లు ఫ్లోరైడ్ నీళ్లు ఫ్లోరైడ్ నిండిన నీళ్లు విషతుల్యమైన నీళ్ళు ఏవైతే మంచి నీళ్లు బోరింగ్ల ద్వారా మా ఆడబిడ్డలు తాగినరో వాళ్ళ కడుపులో ఒక బిడ్డ పడితే ఆ తల్లి కడుపులో ఒక బిడ్డ పడితే గర్భవతి అయితే అవే నీళ్లు చనుబాల రూపంలో ఆ తల్లి తినే ఆహారం రూపంలో తాగే నీళ్ల రూపంలో బిడ్డకు కూడా పోతాయి ఆ ఫ్లోరైడ్ నిండిన నీళ్లు ఆ బిడ్డకు పోతే గర్భంలో ఉండిన ఆ శిశువుకు పోతే ఏం జరిగింది అంటే కిడ్నీలు దెబ్బతింటాయి బొక్కల్లో మూలుగా చచ్చిపోతుంది మూలుగా చచ్చిపోయిన తర్వాత ఆ బొక్క మైనం ముద్ద లెక్క అయిపోతుంది మైనం ముద్ద అంటే ఎట్లుంటది ఎడదిప్పుతాడు తిరుగుతుంది అట్లే ఆ పిల్లగాడు పుట్టే వరకే మొత్తం కాళ్ళు వంకర టింకర చేతులు వంకర టింకర నడుము గూని మెడలు మొత్తం వంగిపోయి భూమికి వెళ్ళి 2 అడుగులు 3 అడుగుల కంటే పెరగకుండా ఉండని పరిస్థితి ఆ పరిస్థితుల్లో నల్గొండ జిల్లాలోని మునుగోడు ప్రాంతంలోని 2 లక్షల మంది బిడ్డలు జీవత్సవాలుగా తయారైన పరిస్థితి మరి ఆ పరిస్థితుల్లో ఆనాడు కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడిగా 2006-07 స్వయంగా పాటలు రాసిండు చూడు చూడు నల్గొండ గుండె నిండా ఫ్లోరైడ్ బండ ఇన్నటికి తీరాలని బాధ అని చెప్పి స్వయంగా ఆయననే పాటలు రాయడమే కాదు మాల్ నుంచి మొదలుపెట్టి మొత్తం నల్గొండ జిల్లాలోని 32 మండలాల్లో బస్సు యాత్ర చేసి ఆనాడు గోడు విన్నాడు ఆనాడు గోడు విని అక్కడి ప్రజలకు ఒకటే మాట చెప్పిండు నల్గొండ బిడ్డలారా బాధపడకండి నల్గొండ ప్రజలారా మా సోదరులారా సోదరిమణులారా మీ గోడు నేను విన్నను తప్పకుండా తెలంగాణ వస్తుంది వచ్చినాక మీ గోడు తీర్చే బాధ్యత నాది అని ఆనాడు కేసీఆర్ గారు మాట ఇచ్చారు ఇచ్చిన మాట తప్పకుండా మిషన్ భగీరథ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పైలాన్ ఎక్కడ చేసినాం మిషన్ భగీరథ శంకుస్థాపన ఎక్కడ చేసినాం చౌటుప్పల్ గడ్డ మీద ఎక్కడైతే కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడైతే ఆనాడు అప్పటి ప్రభుత్వాలు ఫ్లోరోసిస్ బండను మన నెత్తి మీద గుది బండలాగా పెట్టిపోయినాయి మునుగోడులో అదే మునుగోడులోని చౌటుప్పల్ మండల కేంద్రంలో విజయవాడ హైవే మీద వచ్చిపోయే ప్రతి ఒక్కరికి కనబడేటట్టు అక్కడనే పైలాన్ పెట్టినాం ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించినాం 3 ఏళ్లలో మేము ఈ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పినాం ఈ రోజు గల్లా గల్లా ఎగిరేసి చెప్పచ్చు తెలంగాణ బిడ్డలు తెలంగాణ రాకముందు కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు తెలంగాణలో 1000 గ్రామాల్లో ఫ్లోరోసిస్ ఉండే ఈ రోజు ఒక్క గ్రామంలో కూడా ఫ్లోరోసిస్ లేదు ఈ ఒక్క కారణం చాలు మా ఆడబిడ్డలు మొత్తం మునుగోడులో మనకు ఓట్లు వేయడానికి ఈ ఒక్క కారణం చాలు కానీ అది ఒక్కదాంతో సరిపెట్టుకోలేదు మనం ఆ ఒక్కదాంతో ఊకోలేదు అక్కడ కాలువల ద్వారా నీళ్ళు ఇవ్వాలి పంటలు బాగుండాలి భవిష్యత్తులో మళ్ళీ ఫ్లోరిన్ రావద్దు పైకి అంటే కాలువల ద్వారా నీళ్ళు ఇవ్వాలన్నారు కాలువల ద్వారా నీళ్ళు ఇవ్వాలంటే శివన్నగూడెం రిజర్వాయర్ కడతా ఉన్నాం కృష్ణాంపల్లి రిజర్వాయర్ కడతా ఉన్నాం ఈ రెండూ పూర్తయితే మీ మునుగోడు నియోజకవర్గంలో ఒక బంగారు తునుక మాదిరిగా ప్రతి ఎకరం భూమి కూడా ప్రతి ఎకరం బీడు భూమి కూడా అయ్యే పరిస్థితి శాశ్వతంగా ఉంటుంది ఇవన్నీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక జరుగుతలేవా ఇక్కడ ఉన్న విద్యార్థి విభాగం నాయకులు మీకు తెలుసు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ కల్పనకు ఉపాధి కల్పనకు పెద్దపీట వేసి టీఎస్ ఐపాస్ లాంటి కార్యక్రమాలు తీసుకొచ్చి అద్భుతంగా కొత్త కొత్త పారిశ్రామిక వాడలు కడతా ఉన్నాం రాష్ట్రంలోనే మొత్తం తెలంగాణలోనే మన రాష్ట్రం వచ్చిన తర్వాత అతి పెద్ద పారిశ్రామిక వాడ మనం కడుతున్నది కట్టింది ప్రారంభించింది మునుగోడు నియోజకవర్గంలోని దండు మల్కాపూర్ లో చౌటుప్పల్ పక్కనే 580 ఎకరాల్లో ఇప్పటికే అక్కడ 10ల సంఖ్యలో పరిశ్రమలు పూర్తయినాయి దాదాపుగా ఇంకా కొన్ని రోజుల్లో ప్రారంభోత్సవాలు కూడా చేసుకోబోతా ఉన్నాం అక్కడనే ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టినాం అది కూడా అద్భుతంగా ఒకటేసారి 3-4 వేల మంది పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చేటట్టు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా తొందరలోనే ప్రారంభం చేయబోతా ఉన్నాం తద్వారా 1000 మంది స్థానిక మునుగోడు పిల్లలకే ఉపాధి అవకాశాలు దక్కే విధంగా కార్యక్రమాలు రూపొందిస్తా ఉన్నాం కేసీఆర్ గారు ఏం చేసిండు మునుగోడు కనే సన్నాసులకు చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది నిన్నగాకమున కేంద్ర ప్రభుత్వం భారతదేశంలోనే అత్యుత్తమ మున్సిపాలిటీలు ఎక్కడున్నాయి అని అవార్డులు ఇచ్చింది అందులో
నంబర్ 2 స్టేట్ గా మహారాష్ట్ర తర్వాత సెకండ్ స్టేట్ గా మనకే అవార్డు ఇచ్చింది. అందులో మీ మునుగోడు నియోజకవర్గంలోనే మనమే ఏర్పాటు చేసిన కొత్త మున్సిపాలిటీ చండూర్ దానికి కూడా కేంద్ర ప్రభుత్వమే స్వయంగా అవార్డు ఇచ్చింది. చండూర్ మున్సిపాలిటీలో కొత్త మున్సిపాలిటీ అయినప్పటికీ పని జరుగుతున్నది పని చేస్తున్నారు అని చెప్పి కొత్త మున్సిపాలిటీ అయినా అవార్డు ఇచ్చింది. మరి దేశంలో ఒక వైపేమో ఎక్కడ ఉన్నాయి ఉత్తమ గ్రామ పంచాయతీలు అంటే టాప్ 20 లో 19 మనవి ఉంటాయి. తెలంగాణ రాష్ట్రానికి నెంబర్ 1 అవార్డ్ వస్తది. భారతదేశంలో మున్సిపాలిటీలు మంచిగా పనిచేసేటి ఎక్కడ ఉన్నాయంటే బ్రహ్మాండంగా ఈరోజు మహారాష్ట్ర తర్వాత రెండవ అత్యుత్తమ రాష్ట్రంగా మనకే అవార్డు వస్తుంది. పల్లె ప్రగతి పట్టణ ప్రగతితో ఎక్కడ పోయినా చెట్లు స్వాగతం పలుకుతున్నాయి, ఎక్కడ పోయినా ఇంటింటికి నీళ్లు కనబడుతున్నాయి, ఎక్కడ పోయినా ఈరోజు వైకుంఠ ధామాలు కూరగాయల మార్కెట్లు రైతు వేదికలు పరిశుభ్రమైన పరిస్థితులు ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న పరిస్థితి. పని చేసుకుంటూ ఒక్కొక్క అడిగే చేసుకుంటూ పోతున్నాం. రాష్ట్రంలోనే అత్యధికంగా రైతు బంధు ఎక్కడ వస్తున్నదో తెలుసా మీకు? 59,000 మంది రైతులకి ఈరోజు ఒక్క మునుగోడు నియోజకవర్గంలోనే రైతు బంధు వారి ఖాతాల్లో పడతా ఉన్నది. ఈ లెక్కన బ్రహ్మాండంగా ఆసరా పెన్షన్లు 40,000 మందికి ఈరోజు ఆసరా పెన్షన్లు వస్తూ ఉన్నాయి. అదే మాదిరిగా రైతు బీమా దాదాపు ఇప్పటికే 1,100 మందికి మునుగోడు నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా 80,000 మందికి వచ్చింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే చేయగలిగితే ఈ 8 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి చేసినాం తప్ప ఎవరికి కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చెడు చేసిన ప్రభుత్వం కాదు. విద్యార్థుల విషయానికే వస్తే భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రాథమిక విద్యలో మన ఎడ్యుకేషన్లో 978 గురుకుల పాఠశాలలు నడుపుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. 5 లక్షల మంది విద్యార్థులకి గురుకులాల్లో ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, మైనారిటీ కావచ్చు, అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కావచ్చు, అందరి సౌలభ్యం కోసం 978 గురుకుల పాఠశాలలు నడుపుతున్నది తెలంగాణ రాష్ట్రం. మన ఊరు మనబడి అనే కార్యక్రమం కింద 7,200 కోట్లు ఖర్చు పెడుతూ రాష్ట్రంలోని 26,000 పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంతో పాటు అత్యుత్తమ ప్రమాణాలు తీసుకొచ్చే విధంగా కార్పొరేట్ పాఠశాలలకు పోటీగా ధీటుగా పాఠశాలలను తయారు చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. ఇది మాత్రమే కాదు, ఒక చిన్న ఉదాహరణ చాలు మీకు. మన రాష్ట్రం రాకముందు ఆనాడు అప్పుడున్న 10 జిల్లాల్లో మొత్తం ఉన్న మెడికల్ కాలేజీలు 5 అంటే 5 మాత్రమే, ఉన్న మొత్తం మెడికల్ సీట్లు 850 మాత్రమే. కానీ ఈరోజు మన రాష్ట్రం వచ్చిన తర్వాత 65 ఏళ్లలో అప్పుడున్న పాలకులు 850 సీట్లతో 5 కాలేజీలు పెడితే మన రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ స్వల్ప సమయంలో 8 ఏళ్లలోనే 12 కొత్త మెడికల్ కాలేజీలు పెట్టుకున్నాం, దాదాపు 2,800 కొత్త మెడికల్ సీట్లను సాధించుకున్నాం. రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ కూడా ఏర్పాటు చేయబోతున్నది మన ప్రభుత్వం. ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే విద్యా విషయంలో విద్యారంగం విషయంలో మన ప్రభుత్వ శ్రద్ధకి భారతదేశంలోనే మొట్టమొదటిదైన ఫారెస్ట్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది తెలంగాణ. భారతదేశంలోనే మరి అత్యున్నత ప్రమాణాలు కలిగిన వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు పెట్టుకున్నాం. కాళోజీ నారాయణరావు గారి పేరును హెల్త్ యూనివర్సిటీకి పెట్టుకున్నాం. వెటర్నరీ విశ్వవిద్యాలయానికి పివి నరసింహారావు గారి పేరు పెట్టుకున్నాం. అదేవిధంగా హార్టికల్చర్ యూనివర్సిటీకి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు వారి పేరు పెట్టుకున్నాం. ఈ రకంగా మహానుభావులని గుర్తించుకోవడం గౌరవించుకోవడంతో పాటుగా కొత్త విశ్వవిద్యాలయాలు, మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. కొత్తగా ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు కూడా ఎవరైతే పిల్లలు మేము ప్రైవేట్ రంగానికి పోయి చదువుకుంటాం, ఇతర రాష్ట్రాలకు పోయి చదువుకుంటామనే వాళ్ళను అక్కడెక్కడో పోయే అవసరం లేదు, మన రాష్ట్రంలోనే అవసరమైతే ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు కూడా ఏర్పాటు చేసుకుందామని చెప్పి వాటికి కూడా ఈరోజు అనుమతులు ఇచ్చుకున్నాం. ఈ రకంగా విద్యారంగం విషయంలో మన ప్రయత్నం మనం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. విద్య విషయంలో కానీ, వైద్యం విషయంలో కానీ, సంక్షేమం విషయంలో కానీ, వ్యవసాయం విషయంలో కానీ, తాగునీరు విషయంలో కానీ, సాగునీరు విషయంలో కానీ, కరెంటు విషయంలో కానీ మన నాయకుడు కేసీఆర్ గారు స్పృశించని రంగం లేదు, ప్రభావితం చేయని రంగం లేదు. ప్రతి రంగాన్ని కూడా ఈరోజు దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్ది తెలంగాణను దిక్సూచిగా దేశానికి తయారు చేసిన నాయకుడు కేసీఆర్ గారు. నేను చెప్తే మీరు అనుకోవచ్చు మా అన్న కొద్దిగా ఎక్కువ చెప్తున్నాయని మా నాయకుడు గురించి అని. కాదు, కేసీఆర్ గారు ఇక్కడ మిషన్ భగీరథ ప్రారంభించిన తర్వాతనే
మన మిషన్ భగీరథ పూర్తయిన తర్వాతనే మోడీ గారికి సోయి వచ్చింది. ఓ ఇట్లా కూడా చేయొచ్చా, ఇట్లా కూడా చేయొచ్చా అనే ఆలోచన వచ్చి అప్పుడు హర్ ఘర్ జల్ అని చెప్పి అలా డ్రామా పెట్టి మొత్తం దేశంలో అన్ని రాష్ట్రాల్లో నీళ్లు ఇస్తున్నామని పోజులు కొడుతున్నారు. ఎక్కడ ఇంతవరకు ఇచ్చింది లేదు పీకింది లేదు కానీ పోజులు మాత్రం మోడీ గారికి ఎట్లా కొడుతున్నారు నాకంటే బాగా మీకే తెలుసు. ఎక్కడ ఇచ్చిందేం లేదు, హర్ ఘర్ జల్ అంటున్నాడు కానీ హర్ ఘర్ జల్ కాదు, హర్ ఘర్ మే హర్ దిల్ మే జహర్ భర్నే కి కోశిష్ కర్ రే, విషం నింపే ప్రయత్నం చేస్తున్నాడు. మనం ఇక్కడ రైతు బంధన్ పెట్టినాం 2016-17లో, మనం పెట్టినాక మూడేళ్లకు సోయ వచ్చింది మోడీ గారికి. అప్పుడు తెలివచ్చింది, ఓహో ఇట్లా కూడా చేయొచ్చా కేసీఆర్ అంటే ఆయన ఇట్లా చేస్తాడని చెప్పి ఆయన మెల్లగా దానికి వేరే పేరు తలిగించి పిఎం కిసాన్ అని ఒక దుకాణం పెట్టి దాని ద్వారా నేనేదో పొడుస్తున్నాను దేశంలో మొత్తం ఇంతమందికి ఇస్తున్నా అంతమందికి ఇస్తున్నా అని రోజులు కొడతా ఉన్నాడు. ఇది రెండే కాదు, మనం ఇక్కడ మిషన్ కాకతీయ అని చేసినాం, 46,000 చెరువులు ఉన్నాయి వాటిని బాగు చేయాలనే తాపత్రయంతో మనం మిషన్ కాకతీయ చేస్తా ఉన్నాం. దాన్ని కాపీ కొట్టి దానికి ఒక కొత్త పేరు పెట్టిండు అమృత్ సరోవర్ అట, అమృత్ సరోవర్ అని చెప్పి దాన్ని ఏదో మళ్ళీ మేమేదో చెరువులు బాగా చేస్తున్నామని మన స్కీమ్లే కాపీ కొడతారు, మన స్కీమ్లే కాపీ కొడతారు, మననే పిలిచి అవార్డులు ఇస్తారు, ఇక్కడికి వచ్చేమో మళ్ళీ చెడ తిట్టుడు తిట్టిపోతారు. అట్లా ఈరోజు దేశానికే దిక్సూచిగా మన నాయకుడి నాయకత్వం మారింది. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, మనం మంచి పనులు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. మోడీ సహకరించినా సహకరించకపోయినా, కేంద్ర ప్రభుత్వం కాళ్లల్లో కట్టెలు పెట్టినా, ఎన్నో రకాలుగా విద్యారంగంలో కూడా మనకు అన్యాయం చేసినా, వాటన్నిటినీ కూడా మౌనంగా 7 ఏళ్ల నుంచి 8 ఏళ్ల నుంచి మౌనంగా ఓపికగా కొత్త రాష్ట్రం మనం అనవసరంగా లేని పంచాయతీలు పెట్టుకోవద్దని చెప్పి అక్కడ వాళ్ళని మాట్లాడుతుందని చెప్పి ఆ చెవుల జోరిగా లెక్క లులేంద్రబాయ్ అలా మాట్లాడకమని చెప్పి ఇల్లు. మనమేమో కొత్త రాష్ట్రం బ్రహ్మాండంగా పనిచేసుకుంటూ పోదామని మనం పోతున్నాం. మీ అందరికీ అర్థం కావాలి కాబట్టి చెప్తున్నాం. ఈ దేశంలో మోడీ ఆయన ప్రభుత్వం యొక్క వైఖరి ఎట్లుందంటే, ఆయన సవతి తల్లి ప్రేమ వివక్ష మన మీద ఎట్లుంది అంటే, ఆయన ఎంత దుర్మార్గంగా వ్యవహారం చేస్తున్నాడంటే, మనం ఉరుకుతుంటే వాళ్ళకు మనసున పడతలేదు. మన తలసరి ఆదాయం 124,000 ఉండే తెలంగాణ వచ్చినాడు, ఇవాళ 278,000 రూపాయలైంది. మన జీఎస్డీపీ 5,00,000 కోట్లుంటే ఈరోజు 11.5 లక్షల కోట్లైంది. గుజరాత్ గోల్మాల్ మోడల్ దేశానికి అర్థమైపోయింది. గోల్మాల్ గుజరాత్ మోడల్ ఏమి లేదు, పైన పటారం లోబలొటారం, ఊపర్ షేర్వానీ అందరు పరేషాని అన్నట్టు బేకారు మోడల్, బేకారు మోడల్ ఉత్త మోడల్ ఇదంతా బోగస్ ముచ్చట్లని దేశానికి అర్థమైంది. అర్థమైంది కాబట్టే వాళ్లకు ఒక్కొక్కటిగా వాళ్ళ విషయాలు బయటపడుతున్నాయి. కాబట్టే తెలంగాణలో జరుగుతున్నప్పుడు ఇక్కడెందుకు జరగదు అని పక్క రాష్ట్రాల్లో నిలదీస్తున్నారు. కాబట్టే వాళ్ళు కొత్త కొత్త డ్రామాలు కొడుతున్నారు. మన పక్కకే ఉంటుంది కర్ణాటక, మన నారాయణపేట నియోజకవర్గం యువతలకు ఉంటుంది, అవతలకి కర్ణాటక ఉంటుంది, రాయచూరు ఉంటుంది, అటు జైరాబాద్ ఉంటుంది, నారాయణపేట ఉంటుంది, రకరకాలుగా ఉంటాయి. ఆ రాయచూరులో అక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు. ఒక 6 నెలల కింద ఒక మీటింగ్ అయింది రాయచూరులో. మీటింగ్ అయితే ఆ బీజేపీ ఎమ్మెల్యే ఆ స్టేజ్ మీద మంత్రి ఉన్నాడు, కర్ణాటక మంత్రి. ఆయన ముఖం పట్టుకొని ప్రజల ముందు, వందల మంది ప్రజల ముందు అడిగేసిండు. పక్కన తెలంగాణలోనేమో రైతు బంద్ వస్తున్నది, 24 గంటల కరెంట్ వస్తున్నది, ఎవరైనా రైతు చచ్చిపోతే గుంటెడు భూమి ఉంటే రైతు బీమా వస్తున్నది, రైతులకు వేదికలు కడుతున్నారు, రైతులను సంఘటితం చేస్తున్నారు, వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తున్నారు. మన కర్ణాటకలో ఏమి కూడా లేకపోయే, రిజిస్ట్రేషన్ కోతే మ్యూటేషన్ కోతే ధరణితోని లంచం లేకుండా బ్రహ్మాండంగా ఇవాళ పనులు అవుతున్నాయి, మన దగ్గర ఏం లేవు. అందుకే మంత్రి గారు, నేను బీజేపీ ఎమ్మెల్యేనైనప్పటికీ చెప్తున్నా, మీకు చేతనైతే తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు మన దగ్గర చేయండి, లేకపోతే మా రాయచూరును తీసుకుపోయి తెలంగాణలో కలపండి అని చెప్పి ఇవాళ పక్క నియోజకవర్గాలు పక్క రాష్ట్రాలు చెప్తా ఉన్నాయి. ఇటు నిర్మల్ పక్కకు, ముదోల్ పక్కకు నాందేడ్ ఉంటుంది మహారాష్ట్ర, అక్కడి నుంచి 40-50 మంది సర్పంచులు వచ్చి చెప్తున్నారు, అన్నా మా దగ్గర ఏది లేదు, వ్యవసాయం చక్కగా లేదు, మా యావత్మల్ జిల్లాలో, మా మహారాష్ట్రలో, విదర్భ ప్రాంతంలో రైతుల ఆత్మహత్యల పరంపర ఇంకా కొనసాగుతున్నది, దయచేసి మమ్మల్ని కూడా కలుపుకోండన్నా అని వాళ్ళు కూడా బతిమలాడుతారు. ఇక కలుపుకున్నాడు మన దగ్గర ఉంటేనేమో బాగుండు, కానీ కలుపుకున్నాడు మన చేతులు లేదు, పైన కూర్చున్న గడ్డ పైన చేతులు ఉన్నది, ఆయన చేతుల్లో మొత్తం పెట్టుకొని ఇలా నాటకాలు ఆడుతున్నాడు. దేశంలో 157 మెడికల్ కాలేజీలు వచ్చినాయి నరేంద్ర మోడీ వచ్చినాక. తెలంగాణకు ఎన్ని వచ్చినాయి, 0. దేశంలో కొత్తగా నరేంద్ర మోడీ వచ్చినాక 87 నవోదయ పాఠశాలలు వచ్చినాయి. తెలంగాణకు ఎన్ని వచ్చినాయి, 0. దేశంలో కొత్తగా 16 ఐసర్లు వచ్చినాయి, ఐసర్లు
మనకి నచ్చినాయి. దేశంలో కొత్తగా 7 ఐఐఎం లు వచ్చినాయి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్. మనకి ఎన్ని వచ్చినాయి? దేశంలో కొత్తగా 5 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అవి వచ్చినాయి. మనకి ఎన్ని వచ్చినాయి? గుజరాత్ కేమో కోకోనట్ బోర్డు, అక్కడనేమో బోర్డులు, మనకేమో బోడి గుండ్లు, అరగుండ్లు. మనకు ఇక్కడనేమో గుండ్లు, ఇక్కడనేమో గుండ్లు, అక్కడ బోర్డులు. ఎంత చిల్లరా అంటే కొని కొని చూస్తే నవ్వానో ఏడవో అర్థం కాదు. కొని కొట్లాడదామంటే కూడా నిజంగా ఇప్పుడు కొట్లాడదామంటే ఇదివరకు మనకు కొద్దిగా ప్రత్యర్థులు మంచిగా ఉండే, ఓ చంద్రబాబు నాయుడు ఉండే, ఓ రాజశేఖర రెడ్డి ఉండే, వాళ్ళతో కొట్లాడినా గమ్మత్తుండే. వాళ్ళు కూడా ఒక స్థాయి లీడర్లు కాబట్టి వాళ్ళతో మాట అన్నా మాట పడ్డా ఒక పద్ధతి ఉండే. చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి అంటే పర్లేదు, కొద్దిగా ఆంతుండే మనకు. ఇప్పుడు ఉన్నారు ఇక వాళ్ళు. మీరు గట్ల పెద్ద ఎసంటోళ్ళు అరే ఆగుర్రా భయ్ ఆగుర్రా. ఎసంటోళ్ళు ఉన్నారో చెప్తా ఒక నిమిషం కూర్చోరు. ఎసంటోళ్ళు ఉన్నారంటే ఒక నిమిషం, ఎసంటోళ్ళు ఉన్నారంటే ఎసొంటి బఫూన్ గన్లను మనకు తలిగిచ్చారంటే కొట్లాడ సాత కాదు, కొట్లాడ సాత కాదు, మాట్లాడ సాత కాదు, ఏది సాత కాదు. తెలంగాణకు ఒక రూపాయి తెచ్చే తెలివి లేదు, తెలంగాణకు ఒక రూపాయి తెచ్చే తెలివి లేదు. ఆఖరికి ఏంటంటే పరిస్థితి, పోనీ సొంత పార్లమెంట్ నియోజకవర్గాల్లో అర పైసా పనిచేసిన పాపన పోలేదు, ఏం చేయాలి మరి? అందుకే ఇవాళ కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్నారు. చెప్తా చెప్తా నల్లపిల్లి కథ చెప్తా. ఎంత చిల్లర రాజకీయం అంటే, ఎంత చిల్లర రాజకీయం అంటే కేసీఆర్ అట క్షుద్ర పూజలు చేస్తుండట. నల్ల పిల్లులను ముంగడబెట్టుకొని తాంత్రిక విద్య చేస్తుండని కొని బిత్రోడు చెప్పినట్టు పర్వాలేదు. ఆమెకి ఏమైంది కదా పెద్ద మనిషి నిర్మలమ్మ, మొన్నటిదా ఒక రేషన్ షాప్లో ముంగట లొల్లి పెట్టి చూడు, మా మోడీ ఆడి ఆడి మా మోడీ ఫోటో ఏది ఏది అని తిరిగింది. ఇంకా నిర్మలమ్మ కూడా పాపం ఏమైందో మరి, ఆమె కూడా నిర్మలమైన మనిషి ఉండే ఆగమైపోయింది. ఇక వాళ్ళ కథ ఎట్లుందంటే ఒక్క నిమిషం, వాళ్ళ అధ్యక్షుడు ఎసంటోళ్ళతో కొట్టాడాల్సి వస్తుందంట మన కర్మ. ఒకసారి ఆ వీడియో పెట్టుపోయి చలో మసీదులను తవ్వి చూద్దాం, మసీదులను తవ్వి చూద్దాం, మసీదులను తవ్వి చూస్తే, మసీదులను తవ్వి చూస్తే ఆడ శవాలు వెళ్తే మీరు తీసుకోండి, శివం వెళ్తే మాకు అప్పగించండి. అది ఏ దేవుడు మొట్టమన్నా, నెక్స్ట్ ఏమారమన్నా, ఏ దేవుడు మొట్టమన్నా, నెక్స్ట్ ఏమారమన్నా, ఏ దేవుడు మొట్టమన్నా. ఏమి ఇబ్బంది తమ్ముడు అన్న, 5 రోజులే అన్న నాకు అలవాటు అన్న. కొంతమంది తెలుసా, పొద్దున్న ఇది ఓడిన కొంతమంది నీళ్ళు అవుతారు, నీళ్ళు అవుతూనే వస్తుంది అవునా కదా. కొంతమంది సీవర్ అవుతారు, అది తాగుతూనే వస్తుంది అవునా కదా. కొంతమందికి ట్యాబ్లెట్ వేసుకుంటారు, ట్యాబ్లెట్ వేసుకుంటేనే ఇది వస్తుంది అవునా కదా, చెప్తలేరు. కొంతమందికి పొద్దున్న ఛాయ్ తాగుతూనే ఇది వస్తుంది అవునా కదా. ఈ రాంగరంగా 5 రోజులు నా తమ్ముడికి 5 డేస్ అయినా రోజు ఆ ఇక కిసంటోళ్ళు ఒక నిమిషం ఇక కిసంటోళ్ళని మనకు తలిగిచ్చారు. కిసంటోళ్ళని మనకు తలిగిచ్చి ఇగో తెలంగాణ రాకముందు మీరందరూ ఉస్మానియాలో, కాకతీయాలో, పాలమూరులో, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో మీరందరూ వీరోచితంగా పోరాటం చేస్తున్నప్పుడు ఈ బఫూన్ వాడు ఎక్కడన్నా ఉన్నాడా, ఏనన్నా కనబడ్డా? ఆనాడు ఎక్కడో తంబాకు బుక్కుకుంటా లవంగాలు తినుకుంటా తిరిగినాడు. ఇవాళ దురదృష్టం ఏంటంటే అట్లా కాదు, దురదృష్టం ఏంటంటే కేసీఆర్ లేకపోతే టీఆర్ఎస్ లేదు, టీఆర్ఎస్ లేకపోతే ఈ దఫా తెలంగాణ ఉద్యమం లేదు, ఉద్యమం లేకపోతే ఆ ఉద్యమంలో మీ అందరూ లేకపోతే ఈసారి తెలంగాణ వచ్చుడే లేదు. మరి ఆ తెలంగాణ రాకపోతే వీని టీపీసీసీ లేదు, వాని టీబీజేపీ లేదు. ఈయన బతుకుకొచ్చిన ఒక దిక్కుమాలిన పదవే మీరు పెట్టిన భిక్ష, తెలంగాణ ప్రజలు పెట్టిన భిక్ష. ఊరు పేరు లేని అడ్రస్ లేని నాయాలు కూడా ఇవాళ వచ్చి ఇట్లాంటి లవంగాలు కూడా మన మీద మాట్లాడబట్టి ఇవాళ ఏం మాట్లాడతారు భయ్, ఓం బ్రీం బుష్. అప్పుడప్పుడు సినిమాలలో కూడా అంబరీష్ పూరి అని ఉంటుండే, ఇగో మనకిప్పుడు ఈ సంజయ్ పూరి కానీ తగ్గించిపోయినారు. ఇసంటి పిచ్చోళ్ళతో కొట్లాడాలి, ఏం చేయాలి కర్మ. ఇక ఒక నిమిషం ఇక ఈయన కథ ఇట్లున్నదంటే, ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ ఉన్నాడు ఆడ పోటీ చేస్తాడు, వాడు ఇంకా బచ్చకాయాలి మనిషి. ఆయన ఏం మాట్లాడతాడో ఆయన ఎరకలేదు. ఆయన కథ కూడా మీకు చెప్పాలి జరా. ఆయన కథ చెప్పే ముందు ఒకసారి ఆయన మాట్లాడిన మాటలు వినిపిస్తా. ఆయన ఏమన్నాడు అన్నాడు ఆ ధీరభాయ్, నువ్వు జర జరు
బీజేపీలో చేరే అవకాశం లేదు. నేను బీజేపీలో చేరతా అని చెప్పి 3 సంవత్సరాలు చెప్తున్నా. రాజకీయాలకు ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చిన తర్వాత కంపెనీకి కానీ నాకు కానీ ఎటువంటి